नमस्कार वेलकम टू जेपी न्यूज़। नेल्लूरु जिल्ला चिट्टमूरु मंडलंलोनी मेट्टु ग्रामानि जिल्ला कलेक्टर चक्रधर बाबू गूडूरु सब कलेक्टर रोणंकी गोपालकृष्ण अधिकारुलु మూడవ విడత 17వ తేదీ జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. మెట్టు గ్రామాన్ని మరియు ఇతర నామినేషన్ కేంద్రాలలో పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ వివాదాస్పదమైన సంఘటనలు జరుగుతున్నందువల్ల ఇక్కడ గస్తీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ చిట్టమూరు, వాకాడు, కోట, చిల్లకూరు మండలాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది. మరి 17వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 214 గ్రామ పంచాయతీలు అలాగే 1924 వార్డులకు నామినేషన్ ప్రక్రియ జరిగిందని, నిన్నటి నుండి అప్పీలు కూడా జరుగుతున్నాయని, రేపు నామినేషన్ ఉపసంహరణ 3 గంటల వరకు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల అధికారులు రవికుమార్, సురేష్ బాబు, మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి కలెక్టర్ గారు మనకి చిట్టమూరు, వాకాడు, కోట, గూడూరు, చిలకూరు మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ని సందర్శించడం జరిగింది. మరి మనకి మీ అందరికీ తెలుసు 17వ తేదీన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. మొత్తము మనకి 214 పంచాయతీలు, అట్లాగే 1924 వార్డులు ఉన్నాయి. దీనికి మరి నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. నిన్ననే అప్పీల్ కోసం కూడా అప్పీల్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈరోజు అప్పీల్ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మరి రేపు నామినేషన్ ఉపసంహరణ 3 గంటల వరకు ఉంటుంది. 3 గంటల తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని ప్రకటించడం జరుగుతుంది. ఆ మేరకు మేము మరి 17వ తేదీన ఎలక్షన్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా మేము మళ్ళీ వన్స్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత దానికి ఈ సెక్యూరిటీ ప్లాన్ కానీ రూట్ ప్లాన్ కానీ మార్చుకోవడం జరుగుతుంది. మరి ఈ పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎలక్షన్ని కండక్ట్ చేయడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఓటర్కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మరి కోవిడ్ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. పూర్తి సమాయత్తంగా మరి డివిజనల్ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాల మేరకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.